గ తోట చంద్రశేఖర్ సారు ఏపీ స్టేట్ అధ్యక్షుడు చూసినాం కదా ఇగో తోట జన సమీకరణ చేయకపోతే అంటే ఇక పాపం ఆయన ఇట్లా కారర్లు వేసుకొని నాకు ఏపీ స్టేట్ జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఇచ్చేసిండు ఇక నాకేం తక్కువ అని ఇట్లా కాలర్లు పట్టుకొని జనాలు దోరుకొని వచ్చి గా జనాలని సమీకరణ చేస్తాను అంటే అవు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చిన ఒక వీఐపీ పాస్ గుడియకుంటే పాపం ఆయన పోలీసుల దగ్గరికి పోయి ముఖం నుంచి ఇగో గుర్తుపట్టిన ఈ ముఖం నేను ఆంధ్రాకి జాతీయ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అని చెప్పుకొని ఆ కుర్షీలు దుక్కుంటు రావాల్సిన పరిస్థితి వచ్చిందట జన సమీకరణ చేసేదాకా తోట రావు గారు అవసరం వచ్చింది ఆ తర్వాత గీలకు ఆయన అవసరం రాలేదు చంద్రశేఖర్ గారు జన జాగ్రత్త అండి సారు వాడుకొని వదిలేయడంలో చాలా దిట్ట జన సమీకరణంతోనే నీ పని అయిపోయిందేమో మళ్ళీ అధ్యక్ష పదవి మారినా కూడా లే దీన్ని బట్టి ఏందయ్యా జనులారా అంటే ఈరోజు ఎంఐఎం పార్టీకి కేసీఆర్కి కేసీఆర్ కూడా ఎంఐఎం పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అదే జరుగుతోంది అనే విషయం చాలా 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 క్లియర్గా కనబడుతోంది ఎప్పుడు చూడు మిత్రపక్షం జాన్ జిగ్రీలము రంజాన్ వచ్చిందంటే కౌగులిచ్చుకుంటాము ఆయన పిలిచిందంటే క్యాబ్ పెట్టుకొని వెళ్తాము అని సెంటిమెంట్ నటించిన కేసీఆర్ సార్కి ఒక జాతీయ పార్టీకి సంబంధించి మొట్టమొదటి సభలో ఎందుకు వాళ్ళకు స్థానం కల్పించలేదు అంటే వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత వాడుకున్నాం వదిలేసినాం గీన మా మిత్రపక్షము కాదు గీనతో మాకు పెద్ద ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనుకో క్లోజ్ ఫ్రెండ్స్ని వదిలేసి ఇప్పుడు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతామా ఎవరికి ముందు ప్రయారిటీ ఇస్తాం ముందు చాలా ఆప్తులకు ప్రయారిటీ ఇచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తాం కానీ ఇక్కడ గీన ప్రయారిటీ ఎక్కడ కనబడ్డది కొత్తగా వచ్చిన వాళ్ళకు ప్రయారిటీ కనబడుతుంది గీనతో కలిసిన వాళ్ళకు ప్రయారిటీ లేదంటే కొత్తది వింత పాతది రోత అంటారు చూసినా గా సామెత మా కేసీఆర్ సార్కి మస్తు సరిపోతుంది గట్ల ఎలాగైతే తెలంగాణ తర్వాత టీఆర్ఎస్ తప్ప ఉద్యమం కోసం ప్రయత్నించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనే విధంగా ఈ పార్టీల పేర్లు నిజంగా కూడా చాలా ఈ విజయశాంతక్క పార్టీ పేరు వీళ్ళ పార్టీల పేర్లు కూడా మనకు గుర్తులేవు ఎర్రబల్లి ప్రదీప్ సార్ పార్టీ గాయన పార్టీ కూడా తెలుసుగా అసలు ఎర్రబల్లి సార్కి ఎంత చరిష్మా ఉండేది ఇప్పుడు గాయన పరిస్థితి ఏం చేసిండు అనేది కూడా మనకు తెలిసిందే ఇక ఎర్రపల్లి ప్రదీప్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గలం వినిపించి బీజేపీలో జాయిన్ అయినరు అంటే ఇట్లా ఎవరు తెలంగాణ ఉద్యమం తేడానికి కీలకంగా మారిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తప్ప ఇంకెవరు లేరు ఎవరైనా ఉన్నారా ఇంకెవరు పార్టీ అయినా ఉన్నదా అని ఇప్పుడు తెలంగాణ ప్రజల దగ్గర మైకి పెట్టినా కూడా మాలకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప ఇంకే పార్టీ తెలవదు మిగిలిన వాటి అన్నిటిని భూస్థాపితం చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యిండు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా భారతీయ రాష్ట్ర సమితి అనేది పెట్టి మిగిలిన అందరినీ ముఖ్యంగా తెలంగాణలో ఎంఐఎం నుంచి మొదలు పెడితే కుమారస్వామి నుంచి మొదలు పెడితే ఈ చిన్న చితక పార్టీలన్నింటినీ కూడా భూస్థాపితం చేయడానికి సిద్ధమైపోయింది దానికి ఉదాహరణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోరాటం చేస్తుంది అని చెప్పిన కేజ్రీవాల్ సారు ఆడ ఆరు నెలల క్రితం కూర్చొని అత్యంత అవినీతి పరులు ఎవరంటే టీఆర్ఎస్ అని చెప్పించిన పార్టీ వాళ్ళతోటి స్టేజీ మీద ఈరోజు కేజ్రీవాల్ సార్ అవసరం వచ్చింది మా మీద నిందేసినోడే నన్ను రాజు అని పొగిడితే ఇంకోసారి నిందేయడానికి ఎవడు ముందుకు రాడు అనే ఒక పక్కడ్ వ్యూహంతో పెద్దన్న ఆదర్శం అనే ముచ్చట చెప్పించిండ్రుడు గీడ ఎంఐఎం పార్టీ వాళ్లకు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతూ పోరాటం చేయాలని ముందుకొచ్చినారో వాళ్ళందరినీ తుస్సుమని గార్చిండ్రు ఎవరైతే కేసీఆర్ సార్కి వ్యతిరేకంగా తమ గళాలను ఇప్పుతారో లేదా కేసీఆర్ కంటే కూడా గట్టిగా గళాలను విప్పుతారో వాళ్ళను ఎప్పుడు ఎలా ఎక్కడ తొక్కో ఏమంటారు సామవేద వేద భేద దండోపాయాలను ఉపయోగించో వాళ్ళ చరిత్రను లేకుండా కేసీఆర్ చరిత్రను లిక్కుంచుకోవడానికి ఏ మాత్రం కూడా ఎనుకంజని ఎనుకంజవే అని అతి పెద్ద నేత కేసీఆర్ సార్ చూడాలి మరి ఇక టీఆర్ఎస్ వల్ల ఎన్ని పార్టీలు భూస్థాపితమైనయో ఎంతమంది రాజకీయ భవిష్యత్తు అంధకారం అంటే అంధకారం ఏం కాలేదు వాళ్ళు ఫైట్ చేస్తుంది కానీ వాళ్ళు అసలు అసలు వాళ్ళు చేసిన ఫైట్ని ప్రజలకు కనబడకుండా ఎట్లా చేసిండో ఏ పార్టీలోకి వెళ్ళాలనే వాళ్ళ పరిస్థితి తీసుకొచ్చిండో అట్లా రేపు బీఆర్ఎస్ వల్ల ఎంతమంది మధ్య చిచ్చు జరుగుద్దో ఎన్ని పార్టీలు భూస్థాపితమవుతాయో తమిళనాడులో మూడు పార్టీలు అయినట్టు చెప్పిన కదా పాపం గాయన పరిస్థితి ఎవరు బలవన పరిస్థితి ఎట్లయిపోయిందో ఇట్లా ఎన్ని పార్టీలను కనుమరుగు చేస్తాడో ఇక రానున్న రోజులే చెప్పాలా ఏదేమైనా జర భద్రంగా ఉండండి ఏమయం సారు మరి ఇది నిజమేనా అందుకేనా నువ్వు యాదగిరి గుట్ట కదా సాన్ లైట్స్ లైట్లు పెట్టిన విషయం చెప్పడం వెనక కారణం ఇదేనా కేసీఆర్ సార్ నిజంగా గట్ల పక్కన పెడితే రేపు రానున్న ఎన్నికల్లో ఆయనకు చేయిస్తావా అయినా గింత అవమానం చేసినాక కూడా నువ్వు మిత్రపక్షంగా చెప్పుకొని తిరుగుతావా ఏమో గది నీకే వదిలేస్తాను